తొందరగా అయిపోయింది ఉంటుందేటి బాబు. ఇంకాసేపు మన పని అయిపోతుంది, నువ్వు పోనీరా. పోతానులే బాబు, పోక అవుతావా. గోవిందా గోవిందా. అరుణా, హే శివాని, రారా. రామా శివాని, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నా. ఏంటి సడన్ గా మా ఊరు వచ్చావు? పల్లెటూళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆంటీ. మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని. ష్యూర్ ష్యూర్, నీకేం కావాలో చెప్పవే. అలా ఒకసారి బయటికి వెళ్ళి పొలాలు పంటలు చూసొద్దాం. ఓకే, ముందు మా పొలం దగ్గరికి వెళదాం. అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. అమ్మా వెళ్ళేస్తావే? కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక చేస్తావంటీ, నువ్వు రావే. ఆ పండ్రా పంచండ్రా అంటే పాటలు పాడుతున్నారు మీరు. కింద ఎక్కువైందిరా మీకు ఎదవల్లారా? వారు ఎదవా పాటలు ఆపి పంచోడు రమ్మద్దు. పంచోడు వాళ్ళు అక్కడ పాటలు, మీరు ఇక్కడ పాటలు. ఏంటది ఒళ్ళు బలిసినట్టుంది, నోరుముసు పనిచేయండి. అదేంటి బాబు, పనిచేస్తున్నాం కదా, ఏదో పాడుకుంటూ పనిచేస్తున్నావు. ఏంటి నాకేదో చెప్తావు? అదేంటి రాఘయ్య గారు, పనిచేసే వాళ్ళు అలా కొడతారు. ఏడాను మాట్లాడితే, పాటలు పాడకుండా పనిచేయలేరంట. పాటలు పాడడానికి వచ్చారా, పనిచేయడానికి వచ్చారా? అయ్యా రాఘవయ్య బాబు గారు, పని పాట కలిసే పుట్టేయండి. అయినా తమరు గట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి, తమరికేం తెలుసండి పని పాట సంగతి. ఏంట్రాను మాట్లాడేది, మనిషి గుండికాయ ఎట్టాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా. బాబో గుండికాయ కొట్టుకుంటూ చూడండి, లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో అలాగే పాట కూడా బాబు. మనిషి పని చేస్తున్నప్పుడు పాట టప్ప 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 పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు. ఏంట్రా గుండికాయ పని పాట లబ్బు డబ్బు. అయ్యా, మన 150 ఎకరాల కొబ్బరి తోటలో దింపు దింపి మార్కెట్కి పంపించేశానండి. అయ్యా, ఈ 100 ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్కి పంపానండి. అయ్యా, ఈ 50 ఎకరాల్లో వేసిన పామోలిన గెలలు కూడా కోసి రావుల పాలే పంపానండి. జాగ్రత్త. అయ్యా, ఈ 100 ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి, మెయిల్కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి. ఆ మళ్ళకి నీళ్ళెట్టు, దమ్మెడతాం. అయ్యా, ఈ 100 ఎకరాల వరి పొలానికి పిండి తల్లించానండి, అందుకే పంట ఎంత బాగుందండి. నువ్వు బేగా సాలేరా బొమ్మర్ది, పొద్దెక్కిపోతుంది. ఎవడరా వాడు, ఒక్కడే పనిచేస్తున్నాడు, కూలోడు దొరకడం లేదా ఏమిటి? వాడు కూలోడు కాదండి, రైతండి. నిజంగానా? అవునండి అయ్యా, భీముడని మనగూడెం వాడే, వాడిదే ఆ పొలం. మన 1000 ఎకరాల మధ్య వాడి 1 ఎకరం మిగిలిపోయిందన్నమాట. అవునండి అయ్యా, అందరి పొలాలు కలిసే కానివ్వండి అయ్యా, వీడొక్కడు మనకు లొంగలేదండి. వాడు మనకేం బాకీ లేడా? ఒక్క పైసా కూడా బాకీ లేడండి. ఇస్తే పోలే, ఇప్పుడు ఇద్దాం. అయ్యా, వాడు అసలు అప్పు చేయడండి, అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది. నిజంగానా? నమస్కారం అండి. తమరు ఎలా వచ్చారండి? అండి ఏమీ లేదురా, నీ చేను పక్కనే నా పొలం ఉంది కదా, చూసి పోదామని. పైగా సాటి రైతువి, పలకరించి పోదామని వచ్చాను. చిత్తం కూర్చోండి బాబు. మా మీద దయదలిచిన దూరం వచ్చారు, కూర్చోండి కూర్చోండి బాబు. అక్క బాబు గారు, మా అక్క మా బావ. నమస్కారం అండి. మీరు నా దగ్గరికి రావటం ఏంటి బాబు? కౌరంపితే నేనే వచ్చావుని కదయ్యా. నీతో చిన్న పనుండి వచ్చానరా. ఎంత మాట ఎంత మాట ఎంత మాట, మీకు నాతో పని ఏంటి బాబు? బాబా, మీరు మా భూస్వాములు, మా రాయుడు గారు, మా సర్పంచ్ గారు. అదీగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులిట్టుకో లింగులిట్టుకోమంటూ 1 ఎకరం నేలన్నా నాతో మీకు పని ఏంటి బాబు? లింగులిట్టుకు అయితే ఏమిట్రా, ఈ సెంటర్ లో హంటర్ లాగా ఉందని పొలం. ఒరే భీముడు, నా 1000 ఎకరాలకి గుండెకాయ లాంటిది రాని ఎకరం నేల. నువ్వు ఒప్పుకుంటే ఈ గుండెకాయలో మా అయ్యకో గుడి కట్టుకుందామని ఉందిరా బాబు.
మొహమాటం లేకుండా నీకెంత కావాలో అడుగు. ఈ ఎకరం ఎలా కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా బాబు గారు. నేను కూలోడిగా బతకూడదని రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా. ఈ సేలో పండిన పంట తింటూ ఉంటే మా అమ్మ నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా. ఈ సేలో పారేసి నరుకుతున్నా, గుణపై వేసి పనిచేస్తున్నా, మా అయ్య నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా. బాబు ఈ సేలు మా అమ్మ, మా అమ్మని నేను అమ్ముకోనయ్యా. చూపించండి. సర్లేరా, దానికింత బాధపడతావెందుకు? ఏదో నా మాట వింటావేమోనని అడిగాను, వెళ్ళలేదు. నీ ఇష్టం. ప్రసాదు అయ్యా. ఒరేయ్, నిన్ను సోత్తంటే జాలేతందిరా. కంటికి కొనుక్కుండదు, ఒంటికి సుఖం ఉండదు. ఎందుకు వచ్చిన వ్యవసాయం రా మనకిది? అలా అడకే బాబు. రే, ఆ రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా. దాన్ని కాజేసేంత వరకు ఆయన నిద్రపోడు, నిన్ను నిద్రపోనిపోడు. పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేనరా. ఎందుకు వచ్చిన కట్టాలు చెప్పు. ఇదిగో నా మాటిని, ఆ పొలాన్ని రాయుడికి అమ్మేసేయ్. ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బతిపోయావు. అదే ఇంకెవడనైతే నరికేసేవాడిని. ఆ భూమి నా ఒక్కడిదే కాదు, మనందరిది. ఆ తిండి నేను ఒక్కడే తింటలా, మనందరం తింటున్నాం. ఆ తల్లి మన భూమాలక్ష్మి, మన తల్లి మహాలక్ష్మి. ఆ సేనుగాన్ని నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు, ఆ భూమిగాన్ని నేను అమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు. మీరు తినండి. ఇదిగో పిల్లలు, శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా. నేను పొలం వెళ్ళి వస్తాను. వస్తాను. ఆశలోకి నీళ్ళు వెళ్ళకుండా గండి బిగించేదేంటరా బాబు? ఎవరు చేసి ఉంటారు ఈ పని? ఓ దేవుడు, ఎంత పని చేశారు. ప్రసాదం, నువ్వేంట్రా? రేయ్, నీళ్ళ గట్టు తవ్వేవో నీ పుచ్చ పగిలిపోద్ది. ఎందుకురా ప్రసాదం అంత కోపం? రేయ్, నాది పై పొలమా, నీది కింద పొలమా? నా పొలం తడిసిన తర్వాత కదరా నీ పొలానికి రావాలి. రేయ్, నా పొలం తడుపుకుంటారా? అదే కదరా నీటి న్యాయం. మీరు వండిరా, గండి తీసుకుంటాను. ఏంద్రా తగ నిలుగుతున్నావు? అప్పటికరా బాబు, న్యాయం చెప్తున్నాడు అంతే. ఏంద్రా న్యాయం? చేతవల్లారా, నాతోనే పెట్టుకుంటారా? చెయ్, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను.